మూసీ ప్రాంతంలోని ఇళ్లను తొలగించాల్సిన అవసరం ఉంది అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అందులో నివాసం ఉండడం ఎప్పటికైనా ప్రమాదకరమేనన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. మూసీ మీద మనం తీయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నాకు తెలుసు చిన్నగా ఉన్నప్పుడు మేము మూసీ అప్పుడు నది గండిపేట కట్టా తెగినప్పుడు మన ఆర్టీసీ బస్ డిపో గౌలిగూడ బస్ డిపో మొత్తం మునిగిపోయి బస్ డిపో బస్సులు మొత్తం మునిగిపోతే ఆ మూసీ మీద ఉన్న అందరు కొట్టుకుపోయారు. చాలామంది ప్రాణ నష్టం జరిగింది, ఎంతోమంది నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. కాబట్టి ఆ మూసీ మీద ఉన్న వరకు మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా చూపించాల్సిన అవసరం ఉంది. అది ప్రమాదకరమైనటువంటి స్థలం కాబట్టి ఎప్పటికైనా అది వాళ్ళకు డేంజరే ఉంటుంది కాబట్టి మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మూసీ మీద వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి చేర్పండి. సుందరీకరణ, మూసీ సుందరీకరణ పేరు మీద 150,000 కోట్లు ఖర్చు పెట్టా అంటే ఇది అయ్యే పనా? పైసలు నువ్వు ముందు 100,000 కోట్లు డిపాజిట్ చేయి, 100,000 కోట్లు డిపాజిట్ చేయి, పైసలు లేవు కానీ పేదోళ్ళ ఇండ్లు కూడా కొట్టనట. ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇండ్లకు ఏమో నంబర్లు వేస్తున్నావు, ఇదే మూసీల మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని 6 పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకు ఆపడు?